ఎందుకు చదవమని చెప్తారంటే వాంగ్మయం, వాంగ్మయాన్ని పరిశీలించడం మీ జీవితాన్ని దిద్దుతుంది. వాంగ్మయాన్ని పరిశీలించకపోవడం మిమ్మల్ని ఒక ఇంజనీరింగ్ని చేయగలదేమో కానీ ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో, ఒక టఫ్ టైంలో, ఒక టైట్ కార్నర్లో మీరు ఒక ఏబుల్ డెసిషన్ తీసుకుని మిమ్మల్ని మీరు ఉంచుకోగలిగిన స్థితి కలగదు. నేను ఒక సైకలాజికల్ మ్యాగజైన్ చదివాను ఒక 3 ఏళ్ల క్రితం. అందులో ఒక ఆర్టికల్ వచ్చింది, ఢిల్లీ ఐఐటీలో ఒక పిల్లాడు జాయిన్ అయ్యాడు, మంచి తెలివైన వాడు, ప్రొఫెసర్ ఆయన్ని చాలా ఇష్టపడేవాడు, అదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా. ఆ పిల్లవాడిని పిలిచి స్టాఫ్ రూమ్కి మంచిగా మాట్లాడుతూ అప్పుడప్పుడు ఏమో ఇవాళ నా వైఫ్ ఏదో మంచి డిన్నర్, నాకు మంచి భోజనం ఇచ్చిందయా, లంచ్ షేర్ చేసుకోమన్నా పిల్లవాడికి కొంచెం భోజనం కూడా పెడుతూ ఉండేవాడు పాపం ప్రేమతోటి. ఒక రోజున ఆ ప్రొఫెసరు వైస్ ఛాన్సలర్ గారి రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తున్నాడు. ఈ పిల్లవాడు అక్కడ నించున్నాడు, స్వతంత్రం ఉంది కదా కొంచెం మాట్లాడగలడు, ఆయనతో ఏదో మాట్లాడదామని. ఆ బయటికి వస్తున్న ప్రొఫెసర్ ఇలా చూశాడు ఇతన్ని, ఇతను గబగబా వెళ్ళి ఏదో చెప్పబోయాడు. ఇప్పుడు కాదు లేవయా, తర్వాత మాట్లాడదాం అని ఆయన విసురుగా కారులోకి వెళ్ళి డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ప్రొఫెసర్ గారు ఒక వారం రోజులు యూనివర్సిటీకి రాలేదు. ఈ పిల్లవాడికి ఆ రోజు సాయంకాలం జ్వరం వచ్చేసింది. ఆయన మళ్ళీ తిరిగి డ్యూటీకి వచ్చారు, డ్యూటీ ఇన్ ది సెన్స్ మళ్ళీ యూనివర్సిటీకి వచ్చారు. వచ్చి పిల్లవాడు ఏడైనా ఎంక్వైరీ చేశాడు, మీరు సెలవు పెట్టిన రోజు సాయంకాలం నుంచి ఆ పిల్లాడికి జ్వరం వచ్చిందండి, మీ పేరే కలవరిస్తున్నాడు అప్పుడప్పుడు, బెంగ పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు. ఈ ప్రొఫెసర్ గబగబా వెళ్ళాడు, వెళ్ళి ఆ పిల్లాడిని పలకరించేటప్పటికి అతను సంతోషపడిపోయి జ్వరం తగ్గిపోయింది. ఆయన రూమ్లోకి పిలిచి కూర్చోబెట్టుకుని అడిగాడు, ఎందుకు నీకు జ్వరం వచ్చింది, ఎందుకు నన్ను చూస్తే జ్వరం తగ్గింది అని అడిగాడు. ఆ పిల్లవాడు అన్నాడు, నాకు మీరంటే ఎంతో ప్రేమ, ఇక్కడ నా వాళ్ళు అన్న వాళ్ళు ఎవ్వరు లేరు, కానీ మీ యందు నాకు ఎంతో గౌరవం, నేను మీ దగ్గర ఎంతో చనువుగా రావడానికి కావలసిన స్వాతంత్ర్యం మీరే ఇచ్చారు. మొన్న ఎందుకో మీరు వీసీ రూమ్లోంచి వస్తున్నప్పుడు నేను మీ దగ్గరికి వస్తే మీరు నా మీద చాలా విసుక్కుంటూ వెళ్ళిపోయారు కారులో, నా మనసు పరిపరి విధాల పోయింది, నేను ఏం తప్పు చేశానని, నేను బెంగ పెట్టుకుని నాకు జ్వరం వచ్చిందన్నాడు. ఆ ప్రొఫెసరు, దీనికి జవాబు నీకొక్కడికి చెప్పను, ఐ విల్ కాల్ ఫర్ ఏ మీటింగ్ అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ, న్యూ ఎంట్రన్స్ అందరినీ పిలిచి ఇప్పుడు మిమ్మల్ని ఎలా కూర్చోపెట్టారో అలా కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి ఆయన ఒక ఉపన్యాసం చెప్తూ ఒక విషయం చెప్పారు, ఈ పిల్లవాడిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు, యూ షుడ్ బి సెన్సిటివ్ ఎనఫ్ బట్ యూ షుడ్ నాట్ బి హైపర్ సెన్సిటివ్. నాకు ఆ రోజున యూనివర్సిటీలో ఉండగా అకస్మాత్తుగా ఫీవర్ వచ్చింది, చలి వచ్చేసింది. యాక్చువల్గా నేను యూజీసీకి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి అటెండ్ అవ్వాలి, వీసీ దగ్గరికి వెళ్ళి నిలబడలేకపోతున్నానండి, చాలా చలి వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి నేను యూజీసీ మీటింగ్ అటెండ్ అవ్వలేనని చెప్పి కారు ఎక్కుతున్నాను. ఈ పిల్లవాడు గబగబా వచ్చాడు, నా దగ్గర శిష్యుడే కదా, విద్యార్థే కదా అని స్వతంత్రంగా విసుక్కున్నాను, ఇప్పుడు కాదు లేవయా తర్వాత చూద్దాం అని కారు ఎక్కేశాను, జ్వరంగా ఉన్నాను కాబట్టి. నువ్వు చాలా తెలివైన పిల్లవాడివే, 199 మార్కులు తెచ్చుకోగలవేమో కానీ సందర్భాన్ని అర్థం చేసుకోలేని పిరికి మనస్తత్వం ఉన్నవాడివి, ప్రతిదానికి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తావు, ఇంత తీవ్రంగా ప్రతిస్పందించడం అలవాటైపోతే అవతల వాడు అలా ఎందుకు అన్నాడో చూద్దాం, అలా ఎందుకు అనుంటారు, నా మీద కోపం లేదుగా, ఒకవేళ కోపం వచ్చేలా నా వల్ల పొరపాటు జరుగుంటే అది ఏమిటో కనుక్కుని దిద్దుకుందాం, రాని ఇవాళ కాకపోతే రేపు వస్తారు అని నిలదొక్కుకోలేకపోయావు, జ్వరం పెట్టేసుకున్నావు. నేను ఇవాళ ఈ పిల్లవాడిని అడ్డుపెట్టి మీటింగ్ ఎందుకు పెట్టానంటే మీలో పిల్లలు అటువంటి మనస్తత్వం ఉంటే మార్చుకోండి. జీవితంలో ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది, అంత మాత్రం చేత చాలా తీవ్ర ధోరణిలో ఆలోచించేసి డిప్రెషన్ అని ఒక పేరు పెట్టుకొని మోతాదుని మించిన మాత్రలు వాడి ప్రాణాలు విడిచిపెడుతూ ఉండడం అలాంటి పనులు చేయకూడదు. శరీరత్యాగం చేసేస్తూ ఉండడం, చచ్చిపోతూ ఉండడం, అమ్మ తిడితే చచ్చిపోవడం, నాన్న తిడితే చచ్చిపోవడం, గురువు తిడితే చచ్చిపోవడం, పరీక్షలో ఒకసారి ఫెయిల్ అయితే చచ్చిపోవడం, ఎగ్జామినేషన్ సిలబస్ చూస్తే చచ్చిపోవడం, ఇంకా అన్నిటికీ చచ్చిపోతే ఇంకా జీవితంలో దేనికి బతుకుతావు నువ్వు? అలా ఉండకూడదు, అంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు మనిషి. ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి, ఛాలెంజ్ని ఫేస్ చేయడం అనేటటువంటిది ఒక గొప్ప అవకాశంగా స్వీకరించాలి. అబ్దుల్ కలాం గారంతటి వాడి జీవితం మొట్టమొదట ఫెయిల్యూర్తో స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళిన ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవ్వలేదు, సెలెక్ట్ అవ్వకుండా ఆయన ఎంతో బాధపడుతూ వెళ్ళి ఆశ్రమంలో కూర్చుంటే నువ్వు ఏం కావాలో ఈశ్వరుడు నిర్ణయించాడు అన్నారు.
వెళ్ళి ఆయన ఆ స్వామీజీ మాట నమ్మి వెళ్ళి జాయిన్ అయ్యారు. వెనక్కి తిరిగి చూడలేదు అబ్దుల్ కలాం గారు. ఒక్కొక్కసారి జీవితంలో ఒక ఫెయిల్యూర్ వస్తుంది. అందుకే బహుశా ప్రపంచంలో ఎవరు అలా డిఫైన్ చేయరు. తన అనుభవంతో కలాం గారు అంత అద్భుతంగా డిఫైన్ చేశాడు. ఎవరి కోసమో తెలుసా? మీ అందరి కోసం. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో దేశంలో పిల్లల గురించి అహరహరం తాపత్రయపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కలాం గారు. ఆయన ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేస్తూ, ఫెయిల్ అంటే ఇక నీ జీవితంలో పైకి రావని తలుపులు ముయ్యడం కాదు, ఇట్ ఈస్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్, FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం. విఫలమయ్యావు, రెండో ప్రయత్నం, మళ్ళీ వెళ్ళు. అంతేకాని బెంగ పెట్టుకోకూడదు. ఇక్కడే విజయవాడలో NTR హెల్త్ యూనివర్సిటీ ఉంది. హెల్త్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు డాక్టర్ IV రావు గారు. డాక్టర్ IV రావు గారి బ్రదరు ఒకప్పుడు 2 మార్కులు తక్కువ వచ్చాయి ఏదో ఒక పేపర్లో. ఆయన మళ్ళీ కొంతకాలం చదవలసి వచ్చింది. ఆయన బెంగ పెట్టుకోలేదు, చదువుకున్నారు. చదువుకున్నందుకు భారతదేశంలో ఎవరూ పొందనటువంటి కీర్తి ఒకటి ఆయన పొందారు. అలా చదువుకోవడం ఆయనకి ఎంత ఉపయుక్తం అయిందంటే, చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి మీద ఆయన నిష్ణాతుడై విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా కీర్తి తెచ్చుకున్న డాక్టర్ అయ్యారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అటెంప్ట్లో ఫెయిల్ అయినట్టు కనపడుతుంది, కానీ అలా ఫెయిల్ అవ్వడం మీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎందులోనైనా ఒక చిన్న ఫెయిల్యూర్ సంభవిస్తే బెంగ పెట్టేసుకోకపోయి స్టకప్ అయిపోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి. ఒక చోట ఒక సక్సెస్ వస్తే ఇక నా అంతవాడు లేడని ఊరికే రొమ్ము విరుచుకుని తిరిగి అక్కర్లేని భేషగానికి పోయి పాడైపోకూడదు.